వెరీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఇది కమిటీ కుర్రోళ్ళు అంటే ఫస్ట్ పేరు విన్నప్పుడు ఏమనుకున్నాం కానీ టీజర్ చూసిన తర్వాత దీంట్లో అంతకు మించి అనిపించే కంటెంట్ ఉందని అర్థమైంది. అయితే యాక్చువల్గా ఇదంతా కూడా ఒక గోదావరి స్లాంగ్లో జరుగుతున్న ఒక కథ అని మాకు అర్థమవుతుంది. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పెటాపూర్ నుంచి పోటీ చేసినప్పుడు ఆయన చెప్పారు ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి వస్తుంది, మొత్తం ఇక్కడ నుంచి జరుగుతుందని చెప్పి. సో ఆయన ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మేము పెటాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అంటున్నారు. బట్ దానికి ఫస్ట్ మీరు అనుకోవచ్చు అనమాట, యాక్చువల్లీ పెటాపురం ఎమ్మెల్యే గారు తాలూకు ఎప్పటి నుంచి చెప్పు కమిటీ కుర్రాళ్ళు సినిమా తోటి నేను వేస్తున్నాను పెటాపురం వైపు లేకపోతే గోదావరి వైపు. సో మరంటే అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడ ఏమైనా పెట్టి You're reading my mind. Yeah, Pavan Kalyan garni. You're reading my mind. Untada aithe vastunnara? Vastunnaru inka danta aalochinchalandi. Prasthanki teaser degara unnam kabatti next trailer undi. We'll see. Reading my mind unnaru kada, edo mind lo unnuntadu kada. Reading my mind. Nenu anukuntunnanu, nenu anukunnedi meer anukuntunnaru antunnanu. Yes, yes. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మొత్తం మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు చాలా చెప్పారు, అంటే చెప్పింది చిన్న స్టోరీ అయ్యింది ఇంత బడ్జెట్ అని చెప్పి. సో మరి మీరు విన్నప్పుడు కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది, అంటే ఎందుకు ఈ స్టోరీ, మీరు చాలా కథలు వింటుంటారు కదా, దీన్ని ఎందుకు పిక్ చేయాలనిపించింది మీకు? అంటే డెఫినెట్గా నేను ఫస్ట్ టైం విన్నప్పుడు, నేను ఆంధ్రాలో పుట్టలేదు, నేను హైదరాబాద్లో పుట్టాను. నాకు ఆ భాష అంటే నాకు ప్యూర్ తెలంగాణ ఎలాగైతే అర్థం కాదో అలా ప్యూర్ గోదావరి యాస కూడా నాకు అంతగా అర్థం కాదు, అంటే అంత ఫ్లూయెంట్గా నేను పట్టుకోలేను. కానీ వంశీ గారు నరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ గోదావరి. సినిమా ఎక్కడైతే టేక్ ప్లేస్ అవుతుందో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్. అంటే అదే చెప్పినట్టు 11 మంది హీరోలు, 6 హీరోయిన్లు కాదు, 11 మంది లైఫ్ స్టోరీలోకి ఇట్ జస్ట్ సక్డ్ మీ ఇన్ లైక్ దట్. సో ఐ కుడ్ నాట్ సే నో, నాకు నో చెప్పే ఆస్కారం లేదు ఇంకా, బికాస్ ఇట్ వాస్ సచ్ అ గుడ్ నరేషన్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇట్ వాస్ అ వెరీ గుడ్ నరేషన్. మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మ్యూజిక్తో పాటు వినిపించారు మాకు నరేషన్. సో ఐ థింక్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ఇమాజినేషన్ సినిమా ఎలా ఉండబోతుంది లేకపోతే ఆయన విజన్ ఎలా ఉంది అని. సో ఇట్ వాస్ 100% yes స్టార్టింగ్ నుంచే. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది సినిమా కింద వచ్చినప్పుడు ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ఇంత ప్రొడక్షన్ అంటే ఒక చిన్న రిస్క్ అయితే ఉంటుంది. అదే వెబ్ సిరీస్ అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు హిట్స్ ఇచ్చారు కాబట్టి పెద్ద రిస్కే ఉండదు, రిస్క్ టేకింగ్ తక్కువ ఉంటుంది కదా ఫ్యాక్టర్. మరి ఆ రిస్క్ తీసుకోవడానికి ఎందుకు మీరు ముందుకు వచ్చారు అంటే? అంటే ఇలాంటి సినిమా ఆడకపోతే అందులో దేర్స్ నో పాయింట్ ఇన్ ఇట్, ఎందుకంటే ఇలాంటి సినిమా ఇట్ టచెస్ అ లాట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. మనం థియేటర్కి వెళ్ళింది మన లైఫ్లో బాధలు మర్చిపోయి సరే ఒక 2.5 hours ఎంటర్టైన్ అవుదామని వెళ్తాం, బట్ ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు మనకి ఇంకేదన్నా ఇంటికి టేక్ బ్యాక్ చేసుకోవడానికి ఇంకేదైనా వస్తే దట్స్ అ బోనస్. అలాంటివి మా సినిమాలో చాలా ఉన్నాయి. అండ్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ అంటారా, నాకు ఫనీగా ఉండడం వల్ల ఇట్ వాజ్ లైక్ అ సపోర్ట్ ఫర్ మీ. సో అంత రిస్కీ అనిపించలేదు ఎందుకంటే ఐ హ్యాడ్ అన్ అదర్ ప్రొడ్యూసర్ విత్ మీ. నిహార్ గారు, వెంకట్ టెన్టీవీ. లేదు, ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్తూ ఈ సినిమా ఎలక్షన్స్కి ముందు వస్తే బాగుండేది అని అన్నారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సినిమా చేశారా లేకపోతే? అంటే ఎలక్షన్స్ అనేది సినిమా క్రక్స్ ఆఫ్ ద స్టోరీ కాదండి, ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఎలా అయితే మనం ఒక 30 సంవత్సరాల్లో అన్నీ మన లైఫ్లో ఎలా అయితే ఉంటాయో, చిన్నప్పుడు ఆడే క్రికెట్ దగ్గర నుంచి మనం కొట్లో తీసుకునే చాక్లెట్ వరకు, ఆ ఊరు పంచాయతీ ఉంటుంది లేకపోతే ఆ ఊరు రాజకీయాలు ఉంటాయి, ఆ రాజకీయాలతో పాటు మనకి ఎలాగ అదర్ థింగ్స్ కూడా లైఫ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయో ఫస్ట్ 30 ఇయర్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఒక ఊరు అలాంటి ఊర్లో పెరిగితే గనక. సో అలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కానీ ఇట్స్ నాట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పాలిటిక్స్. అంటే ఇటీవల చూసాం మనం మంజువాలి బాయ్స్ కానీ లేకపోతే మేం ఫేమస్, ఇలాంటివి వచ్చిన కాన్సెప్ట్స్ వచ్చినాయి ఆల్రెడీ, అంటే ఇలా ఉన్నట్టు స్టోరీస్ కదా, వాటితో కంపేర్ చేస్తే ఇదే ఉంటుంది. అంటే కమిటీ కుర్రాళ్ళు అనేది ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్ అండి, అంటే ఒక 8 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఈ 11 మంది జీవితంలో ఏమవుతుంది, వాళ్ళెవరో జీవితంలో అవుతుంటే నేను ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నానని మీకు అనిపిస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు యూ డోంట్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద క్యారెక్టర్, యుల్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్. ఇప్పుడు శివ అన్న క్యారెక్టర్ ఉంది, సుబ్బు అన్న క్యారెక్టర్ ఉంది, సూర్య అన్న క్యారెక్టర్ ఉంది, ఈయనకి సుబ్బు హీరోలాగా కనిపించవచ్చు, సో ఎండ్ వరకు ఆయన సుబ్బుతో కనెక్ట్ అవుతారు, మీకు శివ అనిపించవచ్చు, మీకు సూర్య అనిపించవచ్చు. సో అలాగా ఒక అమ్మాయిలాగా నేనే ఒక బాయ్ క్యారెక్టర్, ఒక 2-3 క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యి, యా నా ఫ్రెండ్స్ గ్రూప్లో దిస్ ఇస్ హౌ ఐ యామ్ అనిపించింది. కాబట్టి ఐ థింక్ ద కనెక్టివిటీ ఇస్ వెరీ మచ్ దేర్ ఈ సినిమాలో.
డైరెక్టర్ మెగా డాటర్స్ అంటే నిన్న చూస్తుంటే నేను సుష్మిత గారు కూడా సినిమా వెబ్ సిరీస్ కి ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు మీరు ఇద్దరు ప్రొడ్యూసర్ ఇటే ప్రొడక్షన్ వైపే ఉన్నారు కానీ ఆన్ సినిమాకి ఏం రావటం లేదు. ఇంటికొంత ఒకటి తమిళ సినిమా ఆల్రెడీ ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉందండి, అది చేస్తే సినిమా రిలీజ్ అవుతుంది. వాట్ ద ఫిష్ పోస్టర్ మొన్నే నా బర్త్డేకి రిలీజ్ అయింది, అంతా ఇన్ ప్రొడక్షన్ ఉన్నాయి. యా ఇంకొక క్వశ్చన్ మేడం, అంటే ఇటీవల సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే అది మెగా ఫ్యామిలీలో ఒక హీరో అల్లు అర్జున్ గారిని అన్ఫాలో అయ్యారు. అంటే యాక్చువల్లీ మీరు అందరూ కలిసే ఉంటారు మెగా ఫ్యామిలీ, ఇటు అల్లు అర్జున్ గారు కలిసి ఎప్పుడు ఉండేది. ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు, అది ఎంతవరకు కరెక్ట్? జెన్యున్ గా చేశారని ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది. ఐమ్ సారీ, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐఎమ్ షూర్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. డైరెక్టర్ గారు ఎదవంశ్ ఈ పోస్టర్లో చూస్తే 11 మంది ఉన్నారు, ఆ పోస్టర్లో కూడా 11 మంది, అక్కడ వచ్చేటప్పటికి 10 మంది అయ్యారు, ఏమయ్యారు ఇంకొకరు? మిస్ అయ్యాడండి ఫోటోషూట్లో. ఫోటోషూట్లో మిస్ అయ్యారా, సినిమాలో మిస్ అయ్యారా? ఎవరో లేనట్టు, ఒక్కరు కాదండి ఇద్దరు లేనట్టున్నారు. 10 మంది ఉన్నారు అక్కడ. 10 మంది ఉన్నారండి, లెక్క పెట్టి అడుగుతున్నా. అంటే సినిమాలో ఇప్పుడు పాస్ మధ్యలో ఇది అవుతుంటారు కదా, అలా ఏమన్నా అయ్యారా ఏంటని? అయ్యలేదండి, అది సినిమాలో ఒక మంచి విషయం. మీరు ఒక టీజర్లో లాస్ట్ పోస్టర్ చూసినప్పుడు ఈ 10 మంది ఒక చోటుకు వెళ్తూ ఉంటారు, అక్కడ కూడా 10 మంది ఉన్నారు, అక్కడ కూడా 10 మంది, ఆ ఒక్కడి గురించి వెతకడానికి వెళ్తున్నారండి వాళ్ళు. అది నేను రివీల్ చేశానండి, ఇంకా ఇంకా అంతకు మించి నేను చెప్పలేను. ఓకే, ఇంకోటి ఈ గొర్రెల సాంగ్లో మా ఎలక్షన్ టైంలో మందం మీద ఎవరు అంటే ఏవన్ గడ అమ్ముతున్నాడు కదా, ఆ ఏవన్ ఎవరు? సుధాకర్ అని ఒక క్యారెక్టర్ చేశారండి రమణ భార్గవ్ గారు అని, ఆయన పేరు ఏమనగా పెట్టామండి అందుకు మించి. అంతేనే ఇంకా వేరే ఇంటర్వ్యూ ఉంది అది టీచర్ గారు చెప్పండి సార్. అలాంటిది ఏం లేదు, ఏవన్ అని పెట్టాడు నాకు కూడా తర్వాత ఆ పాటలోనే తెలిసింది సార్. అంటే ఎలక్షన్ టైంలో అప్పుడు ఏవన్ అని చాలా పేపర్లో రాశారు కదా, ఏవన్ అంటే వాళ్ళని ఉద్దేశించి పెట్టారా లేక నిజంగా ఏంటని? నాకైతే తెలియదు సార్ ఆయన ఇంటెన్షన్ ఏంటో, నాకైతే చెప్పలేదు మరి మా వాళ్ళు ఏ ఇంటెన్షన్ నా మరి అయ్యి ఉండొచ్చు మరి తెలియదు నాకైతే. లేదు లేదు, సినిమా ఇప్పుడు కాదండి, అప్పుడు కూడా ఏమైనా ఉన్నారు. అది 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 మీడియా మీరు చెప్తున్నారు మేం కాదు. అంటే ఏం లేదు సార్, ఏవన్ అంటే ఊర్లో ప్రతి ఊర్లోనూ ఒకడు ఉంటాడు మనకి, ఆ ఒకడు ఆ ఊర్లో ఏదో పని చేసినా కానీ ఆడి పేరు ఉంటుంది, ఆడే ఆడు అందుకనే ఆడు ఏవన్ అంటారు. అంతే, మా ఊర్లో ఒక ఏవన్ గాడు ఉన్నాడు, అలా మీ ఊర్లో కూడా ఒక ఏవన్ గాడు ఉంటాడు, ఊర్లో ఏదో పని చేసినాడు ఉంటాడు, అలాగా సుధాకర్ క్యారెక్టర్ అందుకని నేను ఏమన్నా అన్నాను, అంతకుమించి ఇంక అంతకు వేరే ఇంటెన్షన్స్ లేవు. అంతే అనుదీప్ గారు, అనుదీప్ హాయ్ బ్రో. హలో సార్, సూపర్ ఉన్నాయి సాంగ్స్. మీరు హనుమాన్కి ముందే కమిట్ అయ్యి ఉన్నారు, మ్యూజిక్ షూటింగ్స్ అయితే జరిగాయి అన్నారు. అవును సార్. సో అప్పుడే చేశారా ఈ గొర్రెలు అనే సాంగ్ ట్యూన్ అప్పుడే కట్టారా లేదు అంటే తర్వాత చేశారా? ఆల్మోస్ట్ ఒక 10 పాటలు ఉన్నాయి సార్, అది చేసిన లాస్ట్ పాట గొర్రెల పాట సార్. ఈ గొర్రెల పాట వలన అంటే రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ చేంజ్ అయ్యింది, పొలిటికల్లీ కొంచెం అవేర్నెస్ వచ్చింది, అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆల్మోస్ట్ ఆల్ రూరల్ ఏరియాల్లో అన్ని పాట బాగా ప్రచారంలోకి వెళ్ళింది. చుట్టుపక్కల ఉన్న అంటే బెంగళూరు చెన్నై అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓట్ వేయడానికి వచ్చారు, వాళ్ళందరూ డిస్కస్ చేశారు, అందరిలోకి బాగా పాపులర్ అయింది. ఇది ముందే ఊహించారా ఈ ఇంత బాగా వెళ్తుందని సాంగ్? ఈ సాంగ్ వెనకాల ఇన్స్పిరేషన్, ఈ సాంగ్ వెనకాల ఇన్స్పిరేషన్ ఏంటి? ఆయన రాసిన స్టోరీ సార్, ఆయన కథలోనే ఉంది అదంతా, కథలోనే పార్ట్ ఆఫ్ ఇది. సో దాన్ని మేము సాంగ్ గా చేసాం అంతే సార్. సరే, మీ టైటిల్ కూడా బాగుంది. సో టైటిల్లో ఒక ఇది కనిపిస్తుంది. అవును సార్, అర్థమైంది. ఆయన కొంచెం ఏదన్నా కాంట్రవర్సీ కూడా అవ్వచ్చు ఊర్లో, ప్రతి ఊర్లోనే ఉంటుంది అది. లేదు సార్, సినిమా చూసింది మనకి ఊళ్ళల్లో అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారు పైన. లేదండి, అంటే అంబేద్కర్ గారు మన జీవితాల్లో ఒక పార్టే సార్, ఆయన గురించి కాంట్రవర్సీ ఏం కాదు సార్, ఆయన మన జీవితంలో అందరికీ తెలియకుండానే ఒక పార్ట్, ఆయన పెట్టుకోవడంలో తప్పే ఉందండి, అంతే అంతకు మించి లేదు. ఒక ఊర్లో మన గాంధీ గారి బొమ్మ ఉంటుంది, రామారావు గారి బొమ్మ ఉంటుంది, వైఎస్ రాజశేఖర గారి బొమ్మ ఉంటుంది, అలాగే అంబేద్కర్ గారి బొమ్మ ఉంటుంది. మా కథలో ఆయన కూడా ఒక పార్ట్ ఉంది, అంతే అంతకు మించి ఇంకేం లేదు. సైకిల్ బొమ్మ కూడా ఉంది కదా, చిన్నప్పుడు సైకిల్లో తిరుగుతాం కదండి. మీరు తిరగలేదా సార్? చెప్పండి. చిన్నప్పుడు నేను తిరిగాను, బోలిసారి పడ్డాను కూడానే, అంతే. సో 11 మంది లైఫ్ అంటే ఊర్లో మనకి చాలా జరుగుతాయి, చిన్నప్పటి నుంచి చాలా ఉంటుంది ఇదంతా. అంటే 11 మంది లైఫ్, 30 ఇయర్స్ని
ఇంక్లూడ్ చేసి పెట్టాను. 2.5 అవర్స్లో చెప్పేటప్పుడు మీకు కంప్రెస్ చేసినప్పుడు ఏ ఏ పాయింట్స్ బాగా హైలైట్ చేశారు అంటే 2.5 అవర్స్లో